नमो वेंकटेशाय अवसादन साधना अवमानन सूदना गोविंदा गोविंदा शोकमोह भयार्तिहा तोक गेह भवेश्वरा गोविंदा गोविंदा संसार वेगानुगतोऽस्मि रेणुः वियुक्त संयुक्त रुजाकरेणुः बुद्धेर्गुणेनोपहितः प्राणुः नाथत्वदीयाङ्घ्रि सरोजरेणुः अनि महत्तम हृदंतर निरंतर निवास श्रीनिवास परमात्मन की भक्ति मोरपेट्टुकुंटु श्री शुक्रवार उपदेश श्रीमद्भागवतम ओक अध्ययन कार्यक्रमा मन प्रारंभ प्रारंभ में आचार्य वर्ल तो कल प्रार्थना श्लोकाल चुनी मंगलाचरण से ओम नमो वेंकटेशाय श्री गुरु प्रार्थना गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीनिवास प्रार्थना शारदेन्दु प्रकाशाय शारदागमहेतवे शारदापतिपूज्याय श्रीनिवासाय ते नमः अथ संकल्पः श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य नित्यशुद्धबुद्धमुक्तस्वभावस्य लीलागृहीतविग्रहस्य श्रीपद्मावतीजानेः अनुग्रहेण अस्माकं सर्वेषां बुद्धिशुद्ध्यर्थं विद्याभिवृद्ध्यर्थं भक्तिज्ञानवैराग्यादि तदनुकूल सर्वसंपत्समृद्ध्यर्थं श्रीपरमेश्वरप्रीत्यर्थं श्रीमद्भागवत पाठं करिष्यामहे अस्य श्रीमद्भागवत स्तोत्र महामंत्रस्य नारद ऋषि बृहती छन्दः श्रीकृष्णः परमात्मा देवता ब्रह्मबीजं भक्तिशक्तिः ज्ञानवैराग्ये कीलकम् अस्माकं श्रीमद्भगवत्प्रसादसिद्ध्यर्थे पाठे विनियोगः ध्यानम् नारायणाशनिवरायुधसिद्धिहस्तम् व्यासप्रसूतशुकवीरसमूहशस्तम् पापालिशत्रुपरिमर्दनकामतस्तम् शस्त्रालयं विशतभागवतं प्रशस्तम् श्रीगुरुभ्यो नमः हंगिरो महर्षि गारु नारद महर्षि गारु इद्दरु चित्रकेतु महाराज दग्गरकु वच्चारु వచ్చిన వాళ్ళు ఆయన్ని సాంత్వనపరచడానికి చాలా అద్భుతమైన మాటలు మాట్లాడారు. వాళ్ళ అద్భుతమైన మాటలు మహారాజు గారికి అర్థమైనాయి. అర్థమయ్యి మీరెవరు అని అడిగారు. అడిగితే నేను అంగిరో మహర్షిని, ఈయన నారద మహర్షి అని చెప్పారు. చెప్పి నువ్వు బ్రహ్మణ్యుడివి, భగవద్భక్తుడివి, నీలాంటి వాడు ఇలా బాధపడుతూ ఉండటం, ఇలా కుప్పకూలిపోవటం అనేది తగదు, అందువల్ల నిన్ను ఉద్ధరించడానికి మేమిద్దరము పైనుంచి దిగొచ్చాము అనే విషయాన్ని చెప్పారు. అనుగ్రహాయ భవతః ప్రాప్తా వావామిహ ప్రభో బ్రహ్మణ్యో భగవద్భక్తో నావసీదితుమర్హతి అనేటువంటి శ్లోకంలో ఈ మాట వినంగానే చిత్రకేతు మహారాజు గారు ఏమనలేదు, కానీ ఆయన పక్కన ఉన్నవాళ్ళు అన్నారు, ఇప్పుడు అనుగ్రహించడం ఎందుకు, ఇంత పరిస్థితిని తీసుకొచ్చి ఇప్పుడు అనుగ్రహించటం అనేది ఎందుకు, ఈ అనుగ్రహం ఏదో మీ ఇంటికి ఈయన వచ్చి ఇతని ఇంటికి మీరు వచ్చినప్పుడే
చేసుంటే సరిపోయిండేది కదా. ఈ మంచి మాటలేవో నాకు పిల్లవాడు కావాలి అని నేను అడిగినప్పుడే, నాకు సంతానం కావాలి అని అడిగినప్పుడే ఈ మంచి మాటలేవో చెప్పుంటే సరిపోయేవి కదా. అప్పుడే అయిపోతే సరిపోయేది. అప్పుడేనే మీరు యాగం చేయిస్తిరాయే, ఆ యాగానికి పిల్లవాడు పుట్టాడు, ఆ పిల్లవాడేమో ఇప్పుడు లేడు. ఈ తండ్రికి రెండింతల దుఃఖం. నిన్నటి దాకానేమో సంతానం లేదనేది దుఃఖం, ఇప్పుడేమో ఈ కొత్త దుఃఖం. రెండో దుఃఖం కూడా మీరు తెచ్చిపెడితిరి, దానికంటే అప్పుడే మంచి మాటలు చెప్తుంటే సరిపోయేది కదా అని అన్నారు. అంటే ఈ అభిప్రాయం చిత్రకేతు మహారాజు గారికి రాకూడదు అని అంగిరో మహర్షి గారు చిత్రకేతు వైపు తిరిగి అన్నారు. తదైవతే పరం జ్ఞానం దదామి గృహమాగత జ్ఞాత్వాన్యాభినివేశంతే పుత్రమేవ దదావహం అని. వీళ్ళు అంటున్న మాట కరెక్టు. తదైవతే పరం జ్ఞానం దదామి గృహమాగత, నీ ఇంటికి వచ్చినప్పుడే నీకు ఈ ఉత్తమమైనటువంటి పరం సర్వోత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చుండేవాణ్ణి, అప్పుడే ఈ మాటలు చెప్పుండేవాణ్ణి, చెప్పడానికి ఆస్కారం ఉండేది. తదైవతే పరం జ్ఞానం దదామి గృహమాగత, నీ ఇంటికి వచ్చినప్పుడే ఈ మాట చెప్పుండొచ్చు నేను, కానీ అప్పుడు నా మాట వినే పరిస్థితుల్లో నువ్వు లేవు. ఎందుకు? జ్ఞాత్వా అన్య అభినివేశంతే, నీ మనసంతా కూడా సంతానం కావాలి సంతానం కావాలి అనే విషయం మీదే ఉంది. అన్య అభినివేశం, ఆ ఆత్మస్వరూపం కాక వేరేదైనటువంటి ఆ సంతానం మీదే నీకు మొత్తం అభినవేశం ఉంది. ఆ అభినవేశంలో ఉండగా నేనేం చెప్పినా నీకు అర్థం కాదు, ఏం చెప్పినా ఎడారి వేదాంతం అని అనిపిస్తుంది. అందుకని పుత్రమేవ దదావహం, నీలాంటి వాడు పాడైపోకూడదు, నీలాంటి వాడిని ఉద్ధరించడానికి ఏదో ఒక దారి చూడాలి అని అనుకుని నీకు మంచి మాటలు చెప్పడానికి దిగినా సరే, నేను నీకు మంచి మాటలు చెప్పడానికే నీ ఇంటికి వచ్చినా సరే, అప్పటికి దాన్ని కట్టిపెట్టి దాన్ని పోస్ట్ పోన్ చేసి నీకు పుత్రుడు కలిగేటువంటి ఉపాయాన్ని చూపించాను, నీకు పుత్రుడు అందేటట్లు చూశాను. అసలు సరిగ్గా చెప్పుకోవాలంటే నేనే నీకు పుత్రుడిని ప్రసాదించాను. తదైవతే పరం జ్ఞానం దదామి గృహమాగత జ్ఞాత్వాన్యాభినివేశంతే పుత్రమేవ దదావహం అని చెప్పారు. అప్పుడు చిత్రకేతు మహారాజు గారు ఎత్తుకున్నారు, మీరే ఇచ్చిన పుత్రుణ్ణి మీరే తీసుకెళ్ళిపోతే ఏం ఉపయోగము, నాకేదో వేరే అభినవేశం ఉన్నది అని కదా మీరు నాకు పుత్రుణ్ణి ఇచ్చింది, అలాంటప్పుడు ఆ పుత్రుణ్ణి పెరగనిచ్చి వాడికి రాజ్యం ఇవ్వనిచ్చి తర్వాత ఏదో మీరు మంచి మాటలు చెప్పుంటే నా జ్ఞానం సరిగ్గానే కలిగి ఉండేది కదా, వాడిని ఇప్పుడు తీసుకెళ్ళిపోయి నన్ను దుఃఖంలోకి తోసేసి తర్వాత మంచి మాటలు చెప్తే నాకేం ఎక్కుతాయి అని అడిగాడు. దానికి అంగిరో మహర్షి గారు ప్రశ్నను మించిన సమాధానం, అందమైన సమాధానం చెప్పారు. అధునా పుత్రిణాం తాపో భవతైవ అనుభూయతే ఏవం దారా గృహారాయ వివిధైశ్వర్య సంపద. నేను నీకు వైరాగ్యాన్ని కలిగించాలి అని అనుకున్నాను, వైరాగ్యం అనేది కలగటానికి వీలుగా నీ మనసులో కాస్తంత ఖాళీ ఉంటే ఆ మాటలు చెప్దామని అనుకున్నాను. నీ మనసులో ఖాళీ అనేదే లేదు, మనసంతా సంతానం మీద కోరికతోనే నిండిపోయింది. పాపం మిగతా వాటి మీద కోరికలు లేవు. ఎందుకు లేవు అంటే అవన్నీ నీకు ఉన్నాయి, ఉన్నాయి కాబట్టి లేవు. మిగతా వాటి మీద ఏమో కోరికలు లేవు, ఈ సంతానమేమో లేదనే విషయం మీద దీని మీదే కోరిక ఉంది, కాబట్టి నేను చెప్పే మాటలు నీకు ఎక్కవు అని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నేను చెప్పే మాటలు నీకు ఎక్కుతాయి, సరిగ్గా ఎక్కుతాయి. ఎలా ఎక్కుతాయి? అధునా ఇప్పుడు ఈ క్షణాన పుత్రిణాం తాప భవతైవ అనుభూయతే, సంతానం లేదు అని బాధపడ్డావు కదా ఇంతకుముందు, ఇప్పుడు సంతానం ఉంది, ఉంటే వచ్చేటువంటి బాధ ఏంటి అని నీకు అనుభవంలోకి వచ్చింది. సంతానం కలిగితే వచ్చేటువంటి బాధ ఏంటి అని నీకు అనుభవంలోకి వచ్చింది. ఒక అనుభవంలోకి వచ్చింది కాబట్టి లేకుండా కొంతకాలం ఇబ్బంది పెట్టి కొంతకాలం పాటు ఉండి తర్వాత కానరాకుండా పోయినటువంటి ఈ విషయం మీద నీకు ఒక అవగాహన అనేది ఏర్పడింది కాబట్టి నేను నీకు చెప్పచ్చు. ఏవం దారాహ, భార్యల విషయంలో కూడా ఇలాగే ఉంటుంది. గృహాహ ఇళ్ళు వాకిళ్ళు అవన్నీ ఇలాగే ఉంటాయి. రాయహ ధనం అదంతా కూడా ఇలాగే ఉంటుంది. వివిధ ఐశ్వర్య సంపద,
రకరకాల ఐశ్వర్యాలు రకరకాల అధికారాలు పదవులు సంపదలు ఆస్తులు అంతస్తులు అన్నీ కూడా ఇలాగే ఉంటాయి అనే సంగతి ఇప్పుడు నేను నీకు చెప్పొచ్చు ఎలాగైతే నువ్వు లేని సంతానం మీద కంతకాలం ఇబ్బంది పడి ఆ సంతానాన్ని కాసేపు చూసుకుని మళ్ళీ కనిపించకపోతే బాగా ఇబ్బంది పడుతున్నావు క్షణం కనిపించి క్షణం కనిపించకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మిగతావన్నీ కూడా వాటి స్వభావం ప్రకారం క్షణం కనిపించి క్షణం కనిపించకుండా పోతాయి వాటి మీద ఇబ్బంది అనేది తప్పనిసరిగా వచ్చి తీరుతుంది వాటితో ఇబ్బంది అనేది తప్పనిసరిగా కలిగి తీరుతుంది ఆ విషయం ఇప్పుడు నేను నీకు చెప్పగలను ఇంతకు ముందైతే చెప్పగలిగి ఉండేవాడిని కాను అధునా పుత్రినాం తాపః భవతైవ అనుభూయతే ఏవం దారా గృహారాయః వివిధైశ్వర్య సంపదః దీన్ని కొంచెం పెంచుకుంటే కొంచెం పెంచితే శబ్దాదయశ్చ విషయాః చలా రాజ్య విభూతయః మహీ రాజ్యం బలం కోశః భృత్య అమాత్య సుహృజ్జనాః వీళ్ళందరూ కూడా ఇలాగే ఉంటారు శబ్దాదయశ్చ విషయాః నీకున్నటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాలు నువ్వు వినేటువంటి శబ్దం నువ్వు అనుభవించేటువంటి స్పర్శ నువ్వు చూసే రూపం నువ్వు వాసన పీల్చేటువంటి గంధం అలాగే నువ్వు రుచి చూసేటువంటి రసం ఇవన్నీ కూడా క్షణానికి ముందు ఉండవు ఆ క్షణం పాటు ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ కనుమరుగైపోతాయి ఉండనంతకాలం లేనంతకాలం ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఉన్న కాసేపు రకరకాలుగా ఉంటాయి మళ్ళీ కనిపించకపోతే మళ్ళీ బాధ పెడతాయి బాధ పెట్టడం క్షణికంగా ఉండటం అనేది వాటి యొక్క స్వభావం శబ్దాదయశ్చ విషయాః ఇది మొత్తం అందరికీ వర్తించే విషయమైతే నీకు వర్తించేటువంటి ప్రత్యేకమైన విషయం చలాహ రాజ్య విభూతయః నీకున్నటువంటి రాజ్య సంపద లేదా నీకున్నటువంటి రాజ్య అధికారం ఈ రాజ్యం మీద నీకుండేటువంటి పట్టు ఇది కూడా పరమచంచలం చలాహ రాజ్య విభూతయః ఈ రాజ్యంలో నీకున్నటువంటి సంపదలన్నీ కూడా ఈ పదవి పట్టు ఇవన్నీ కూడా చలాలే ఎవడో ఒకడు రాజు వస్తాడు ఇంకోటెవడో వస్తాడు కత్తి పట్టుకొస్తాడు వాడితో కత్తి టింగ్ టింగ్ అంటూ ఉంటుంది ఆ టింగ్ టింగ్ అంటున్నట్టు కత్తి జారి నీ మెడ మీద తగిలితే ఆ క్షణంతో నీకు పదవి పోయినట్లే ఆ తర్వాత కోసుకోక్కర్లేదు గీత పడక్కర్లేదు రక్తపు చుక్క కారక్కర్లేదు ఆ కత్తి అతని కత్తి నీ మెడ మీద పడిందంటే నీ మెడ మీద ఆనిందంటే నువ్వు ఓడిపోయావంటే నీకు రాజ్యం పదవి ఏమీ లేనట్లే క్షణంలో అయిపోతుంది చలాహ రాజ్య విభూతయః మహీ నీకు అధికారం ఉన్నటువంటి ఈ భూమి పెద్ద భూమి ఎక్కడికి వెళ్ళినా సరే మీ మహారాజు గారు ఎవరు అంటే చిత్రకేతు మహారాజు అని చెప్పుకునేటువంటి భూమి ఎప్పుడైనా నీ చేతిలోంచి జారిపోవచ్చు రాజ్యం నీకున్న రాజ్యం నీకున్నటువంటి బలం సైన్యం చతురంగ బలం కోశః నీకున్నటువంటి ఖజానా భృత్యాః నీకున్న సేవకులు అమాత్యాః ఏ పని చేద్దామని అనుకున్నా సరే ఆ పని చేయటమే పనిగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఏ పని మొదలుపెట్టినా సరే దానిలో సహాయంగా ముందుకొచ్చి ప్రాణాలకు తెగించైనా సరే మేము నీకు పనిచేసి పెడతాము అని ముందుకొచ్చేటువంటి వాళ్ళు సుహృత్ ఎప్పుడూ నీ మంచుకొని నీకు మంచి సలహాలే ఇచ్చేటువంటి స్నేహితులు జనాహ నీ ఏలుబడిలో ఉండేటువంటి జనాలు అందరూ కూడా ఇలాగే క్షణికాలుగా ఉంటారు కానరానంత వరకు ఇబ్బంది పెడతారు కనిపించే క్షణం పాటు విచిత్రంగా ప్రవర్తిస్తారు కనుమరుగైపోయిన తర్వాత ఇంకా ఎక్కువ బాధ పెడతారు శబ్దాదయశ్చ విషయాః చలా రాజ్య విభూతయః మహీ రాజ్యం బలం కోశః భృత్యామాత్య సుహృజ్జనాః సర్వేపి శూరసేనే మే శోకమోహ భయార్తిదాః గంధర్వ నగర ప్రఖ్యాః స్వప్నమాయా మనోరథాః ఓ శూరసేనాం శూరసేన రాజ్యానికి అధిపతమైనటువంటి ఓ చిత్రకేతు జాగ్రత్తగా ఆలోచించు సర్వే అపి ఇవన్నీ కూడా ఇప్పుడు నీకు దుఃఖాన్ని ఇస్తున్నటువంటి నీ సంతానంతో మొదలు పెడితే దారాః గృహాః రాయః వివిధైశ్వర్య సంపదః శబ్దాదయశ్చ విషయాః చల రాజ్య విభూతయః మహీ రాజ్యం బలం కోశః భృత్య అమాత్య సుహృద్ జనాః
ఈ 15 చెప్పినవి చెప్పనివి అన్నీ కూడా ఇమే శోక మోహ భయ ఆర్తి దాహ. శోకం ఎక్కడ లేని దుఃఖాన్ని ఇస్తాయి, ముందు రాలేదు అనే కారణంతో దుఃఖాన్ని ఇస్తాయి, ఉన్నప్పుడు వేరే కారణంతో దుఃఖాన్ని ఇస్తాయి, కనుమరుగైపోయిన తర్వాత ఇంకో కారణంతో దుఃఖాన్ని ఇస్తాయి, ఉన్నంతకాలం వ్యామోహాన్ని కలగజేస్తాయి, లేనప్పుడు కూడా వ్యామోహాన్ని కలగజేస్తాయి, కావాలి కావాలి అనేటువంటి వ్యామోహం పెరిగిపోతూ ఉంటుంది, ఉన్నంతకాలం భయం అనే దాన్ని కలిగిస్తాయి, రానంత వరకు వస్తుందో రాదో అనే సందేహంతో కూడిన భయాన్ని కలగజేస్తాయి, పోయిన తర్వాత కనుమరుగైపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాయో రావో, ఇలాంటిది ఇంకోటి దొరుకుతుందో దొరకదో అనే భయాన్ని కలిగజేస్తాయి. మొత్తం మీద ఆర్తిదాహ ఏదో ఒక కష్టాన్ని ఇస్తాయే కానీ పరిపూర్ణమైన సుఖాన్ని అందించలేవు. శోక మోహ భయ ఆర్తిదాహ. శోకమోహ భయార్తిదాహ ఎప్పుడు అంటే అవి ఉన్నప్పుడు కూడా, ఉన్నప్పుడు కూడా శోకాన్ని కలిగించవచ్చు, ఉన్నప్పుడు కూడా మోహాన్ని కలిగించవచ్చు, ఉన్నప్పుడు కూడా భయాన్ని కలిగించవచ్చు, ఉన్నప్పుడు కూడా కష్టాన్ని తేవచ్చు. ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఇలాంటివి తెచ్చే మాట అయితే, శోకమోహ భయార్తిదాహగా ఉండే మాట అయితే, ఇవి నిజమని ఇవి శాశ్వతమని ఇవి సుఖకరాలు అని ఎలా నమ్ముతామయ్యా? పోనీ శాశ్వతంగా ఏమన్నా ఉంటున్నాయా అంటే శాశ్వతంగా ఉండట్లేదు, క్షణం నీటి పొడలాగా బుడగలాగా అలా వస్తున్నాయి అలా పోతున్నాయి. కాబట్టి గంధర్వ నగర ప్రఖ్యాహ, ఆకాశంలో మబ్బులు కదులుతూ ఉంటే ఆ మబ్బుల అమరిక ఏదో ఒక నగరంలా ఉంది అని కింద ఉన్న పిల్లవాడికి అనిపించినట్లుగా అనిపిస్తూ ఉంటాయి. గట్టిగా గాలొచ్చి మబ్బులు కనుక చిందరవందరైపోతే నగరమూ లేదు ఏమీ లేదు, అక్కడ ఏ పని జరగదు. గంధర్వ నగర ప్రఖ్యాహ స్వప్న మాయా మనోరథాహ. స్వప్నం కలలో ఉండేటువంటి పదార్థాల్లా ఉంటాయి, మాయా ఎవరైనా ఇంద్రజాలం చేసి చూపిస్తే ఆ ఇంద్రజాలంలో ఉండేటువంటి వస్తువుల్లాగా ఉంటాయి, కనిపిస్తున్నంతసేపు కనిపిస్తాయి, కనుమరుగైపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాయో కూడా తెలియవు. మనోరథాహ, ఇంట్లో పని లేక తీరుబడిగా గాలిమేడలు కట్టుకునేవాడి ఆలోచనలు ఉంటాయి కదా, ఆ ఆలోచనలలో కట్టిన గాలిమేడల్లాగా ఉంటాయి. అలా ఆలోచిస్తున్నంతసేపు గాలిమేడలు బాగుంటాయి, గాడిమేడలు ఓ ఎత్తుకెత్తుకు ఎదిగిపోతూనే ఉంటాయి ఆగకుండాను, కానీ ఆలోచన ఆపేస్తే వాటి ఉనికి లేదు, అలా ఉంటాయి అవన్నీను. సర్వేపి శూరసేనేమే శోకమోహ భయార్తిదాహ గంధర్వ నగర ప్రఖ్యాహ స్వప్నమాయా మనోరథాహ. దృశ్యమానా వినార్థేన నదృశ్యంతే మనోభవాహ కర్మభిర్ధ్యాయతో నానా కర్మాణి మనసోభవన్ అని చెప్పారు. దృశ్యమానాహ వినా అర్థేన, సరిగ్గా ఆలోచించి చూస్తే ఈ కనిపించేటువంటి ఈ శబ్దాది విషయాలకు కానీ నీ రాజ్య విభూతులు వీటన్నిటికీ కానీ సరి అయినటువంటి విషయం స్థిరంగా ఉండేటువంటి విషయం లేనే లేదు, లేదు ముందు లేదు తర్వాత లేదు మధ్యలో కూడా ఉందా లేదా సరిగ్గా తెలియదు, ఉందా లేదా సరిగ్గా తీర్మానం కాలేదు, అలా ఉన్నాయి. దృశ్యమానాహ వినా అర్థేన, ఎక్కువ చూస్తే మాత్రం దాని తాలూకు విషయం లేదు అనే తెలుస్తోంది. నదృశ్యంతే మనోభవాహ, మనస్సుతో వచ్చేస్తున్నాయి, మనస్సుతో కనిపిస్తున్నాయి, మనస్సును గనక పక్కన పెట్టేస్తే అవేవి కనిపించటం లేదు, ఉన్నవో లేవో కూడా తెలియదు, మర్చిపోతే ఆ వస్తువు ఉందో లేదో ఎవ్వరికీ తెలియదు, ఎవ్వరికీ తెలియదు. గుర్తున్నంతసేపు మనస్సు దాని మీద పనిచేస్తున్నంతసేపు మనసు పెట్టినంతసేపు కనిపిస్తున్నాయి, మనస్సుని గనక పక్కన పెడితే ఇంకో విషయం మీదకి నెడితే అవి లేవు. నదృశ్యంతే మనోభవాహ అని మహర్షి గారు చెప్పారు. ఇలాంటి వాటి మీద మనకెందుకయ్యా ప్రేమ, ఇలాంటి వాటి మీద మనకెందుకయ్యా వైరాగ్యం, ఇవి కాక శాశ్వతమైనటువంటి తత్వం మీదే కదా మనకు ప్రేమ ఉండాలి అని కూడా చెప్పారు. దానికి చిత్రకేతువు గారు అన్నారు, అదేంటండి అలా అంటారు, ఈ సృష్టి అంతా జీవులు చేసుకున్నటువంటి కర్మలకు ఫలితం అని, జీవులు తాము చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాలను ఈ సృష్టిలో అనుభవిస్తూ ఉంటారు అనే తంపోటి వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదా. కర్మలతో కదా ఈ సృష్టి కలుగుతోంది,
కర్మలతో కలిగినటువంటి సృష్టిని ముందు లేకపోవచ్చు తర్వాత లేకపోవచ్చు పుట్టడానికి ముందు లేదు నాశనం అయిపోయిన తర్వాత లేదు అనే మాట సబబు కావచ్చు కాకపోతే కర్మలు ఉన్నాయి ఆ కర్మల వల్ల ఈ సృష్టి అనేది ఏర్పడింది ఏర్పడినప్పుడు ఈ సృష్టి లేదు అని ఎలా అంటారండి లేదా ఉందో లేదో తెలియదు దీని ఉనికి అశాశ్వతమని ఇలా ఎందుకు అంటారండి అని అడిగాడు అడిగితే దానికి మహర్షి గారు చెప్పారు నువ్వు అన్నది కరెక్టే అయినట్లయితే కర్మల వల్ల ఈ సృష్టి కలిగిన మాటే అయితే ఈ కర్మలు ఎలా కలిగినాయి అని నాకు చెప్పు కర్మలు ఎక్కడి నుంచి మొదలైనాయి ఎప్పుడు మొదలైనాయి అనే సంగతి నాకు చెప్పు కర్మల వల్ల సృష్టి కలిగిన మాట అయితే కర్మల వల్ల కలిగినటువంటి ఈ సృష్టిలో కొంతమందికే అనుభవం కలుగుతోంది కొంతమందికి అనుభవం కలగటం లేదు అనే తేడా ఎందుకు జరుగుతుందో చెప్పు ఒకే సమానమైనటువంటి విషయం ఆ సమానమైనటువంటి విషయాన్ని చూస్తే కొంతమందికి సంతోషం కలుగుతోంది కొంతమందికి సంతోషం కలగటం లేదు రోడ్డు మీద పోతూ ఉంటే ఒక ఎలుక చచ్చిపడిపోయింది ఆ చచ్చిపడిపోయిన ఎలుకని చూస్తే కడుపులో దేవేస్తోంది వాసనేమో భరించలేనట్లుగా ఉంది భరించలేని వాసనని ముక్కు మూసుకొని ఆ కడుపులో దేవే దృశ్యాన్ని చూడలేక తల పక్కకి తిప్పుకొని మనిషిని నిచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు అదే చచ్చిపడి ఉన్న ఎలుక మీదకి ఒక కాకి నా ఆహారం ఇది ఈరోజు నా కడుపు నిండుతోంది అని ఆనందంగా కావు కావు మన అరుచుకుంటూ ఎగురుకుంటూ దిగుతోంది ఒకే చచ్చిపడున్న ఎలుక ఎలుక విలువలేని ఎలుక దాన్ని చూస్తే ఒకటి ఏవగించుకుంటున్నాడు ఒకటేమో ఆనందంగా ఆహారంగా స్వీకరిస్తోంది ఈ మార్పు ఎందుకు జరుగుతోంది అనే సంగతి ఆలోచించు కర్మలు ఎక్కడి నుంచి బయలుదేరినాయి కర్మలతో వచ్చినటువంటి ఈ సృష్టి తాలూకు భోగం రెండు విధాలుగా ఎందుకుంటోంది ఒకే వస్తువు అది గనక నిజమే అయితే నిజంగా శాశ్వతంగా పడి ఉండే మాటే అయితే లేదా ఉన్నంతకాలమైనా స్థిరంగా ఉండే మాటే అయితే దానివల్ల వచ్చే భోగం సమానంగా కదా ఉండాలి ఇద్దరికీ సమానంగా లేకుండా ఒకళ్ళు ఏవగించుకుంటూ మరొకడు సంతోషించేట్లుగా ఎందుకుంది అనే ప్రశ్నలకి సమాధానం చెప్పు నీ దగ్గర సమాధానం లేకపోతే నేను చెప్తాను కర్మభి భ్యాయత ఈ కర్మలు ఏం చేస్తున్నాయి ఎక్కడి నుంచి బయలుదేరినాయి అంటే ఈ కర్మల తాలూకు వాసనలు ఉన్నవాడు కర్మలను గురించి ఆలోచిస్తే ఫలానా పని చేయాలి అని ఆలోచిస్తే ఆ ఆలోచనల వలన ధ్యాయత ధ్యానం వలన కర్మలు కలిగినాయి ఈ కర్మల తాలూకు ప్రయోజనాన్ని ఎవరు అందుకుంటున్నారు అంటే ఈ కర్మల ప్రభావంతో ధ్యాయత ఆయా విషయాలన్నీ నాకు అనుకూలం అనో ప్రతికూలం అనో ధ్యానం చేసే వాళ్ళు అనుభవిస్తున్నారు సో కర్మ అనేది కూడా అల్టిమేట్ కాదు దాని వెనకాల కూడా ఒక ధ్యానం ఆలోచన అనేది ఉంది ఆ ఆలోచన వల్లనే నానా కర్మాణి మనసః అభవన్ ఆ ఆలోచనతోనే రకరకాల కర్మలు మనసు నుంచి బయలుదేరుతున్నాయి మనసు నుంచి బయలుదేరినటువంటి రకరకాల కర్మలు వాటి ఫలితాలను రకరకాలుగా తెస్తున్నాయి ఆ ఫలితాల యొక్క భోగాలన్నీ చివరికి మళ్ళీ మనసునే చేరుతున్నాయి ఆ మనస్సుతో మొదలైనటువంటి ఈ సైకిల్ మళ్ళీ మనస్సులోకి ఒక్కసారి ఆగుతోంది మళ్ళీ కొత్తగా బయలుదేరి మళ్ళీ చక్రం అక్కడికే చేరుతోంది మనసులో నుంచే ఇదంతా బయలుదేరింది చివరికి మనసుకే చేరుతోంది అంటే ఇంతకుముందే చెప్పినట్లుగా మనోభవాహ మనస్సుతోనే ఇదంతా అవుతోంది మనస్సు అనుభవించాలి అని అనుకుంటే అనుభవిస్తోంది మనస్సు వద్దని అనిపిస్తే వద్దన్నట్లుగానే ఉంది మనస్సు ఇది నాకు అనుకూలం అని అనుకుంటే అనుకూలంగా ఉంది మనస్సు కనుక ప్రతికూలం అనుకుంటే ప్రతికూలంగా ఉంది మనస్సు కనుక ఉదాసీనం అనే భావనను చేయగలిగితే ఉదాసీనంగానే ఉంటుంది ఇదంతా మనస్సుతో ముడిపడి ఉంది కానీ వస్తువు యొక్క స్వభావంతో పెద్దగా ఏం ముడిపడి లేదు వస్తువు ఏమీ శాశ్వతమని కానీ వస్తువు ఏమన్నా సత్యమని కానీ మనం నిర్ణయించినా దానివల్ల ఉపయోగం అనేది లేదు అని చెప్పారు దృశ్యమానా వినార్థేన నదృశ్యంతే మనోభవాః కర్మభిర్ధ్యాయతో నానా కర్మాణి మనసోభవన్ అనేటువంటి ఈ శ్లోకంలో అసలు ఇవన్నీ ఎందుకు అయం హి దేహినో దేహ ద్రవ్య జ్ఞాన క్రియాత్మక దేహినో వివిధ క్లేశ సంతాపకరు ఉదాహరిత అనే విషయాన్ని ఒకసారి గమనించుకో ఇదంతా ఒక శరీరం నుంచి మొదలవుతోంది
మనస్సు అని అన్నాం కదా, ఆ మనస్సు ఎక్కడుంది అంటే ఒక శరీరంలో ఉంది. శరీరంలో ఉన్న మనస్సుకే పనిచేసే సామర్థ్యం ఉంటుంది. కాబట్టి శరీరం దగ్గరికి వెళ్ళింది. ఈ శరీరమేమో అయం హి దేహినః దేహః, దేహినః జీవుడి యొక్క అయం దేహః, ఈ శరీరం ద్రవ్య జ్ఞాన క్రియాత్మకః. మూడు రకాలుగా ఉంది ద్రవ్యం. ఈ శరీరంలో ఉండేటువంటి పంచమహాభూతాల యొక్క భాగం. జ్ఞానం, ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడికి వచ్చేటువంటి రకరకాల ఇంద్రియాలతో వచ్చేటువంటి జ్ఞానం. అలాగే ఈ శరీరంతో ఈ శరీరంలో జరిగేటువంటి క్రియలు అనే మూడు భాగాలుగా ఉంది. ద్రవ్య జ్ఞాన క్రియాత్మక ఈ శరీరమే దేహిన వివిధ క్లేశ సంతాపకృత ఉదాహృత. ఈ శరీరమే జీవుడికి వివిధ క్లేశాలని, రకరకాల క్లేశాలను ఇస్తుంది. క్లేశ సంతాపకృత, సంతాపాన్ని, ఏడుపుని ప్రసాదిస్తుంది, ఏడిపిస్తుంది ఈ శరీరం. దీన్ని, ఈ శరీరాన్ని ఈ రకంగా ఎన్నో ఉదాహరణలు చెప్పినాయి. ఎన్నో ప్రామాణికమైనటువంటి వాక్యాలు కూడా ఈ విధంగా నిరూపణ చేసి చెప్పినాయి. దేహినో వివిధ క్లేశ సంతాపకృత ఉదాహృత. నీ దేహమే నిన్ను ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా ఉంటే, నీ దేహమే నిన్ను ఏడిపించడానికి సిద్ధంగా ఉంటే, నువ్వు చాలా గట్టిగా నమ్మిన, గట్టిగా పట్టుకున్నటువంటి నీ దేహమే నిన్ను రకరకాలుగా ఏడిపిస్తుంటే, నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా కాకుండా మరొక రకంగా నడిపిస్తూ ఉంటే, ఈ దేహం కాక బయట ఉండేటువంటి మిగతావన్నీ కూడా నిన్ను ఏడిపిస్తాయి అనటంలో సందేహమేముంది? ఈ దేహం కంటే బయట ఉన్నది ఏది కూడా నీ మాట అస్సలంటే అస్సలే వినదు అనే విషయం చెప్పేదేముంది? నీకు వివిధ క్లేశ సంతాపకృత అని విడిగా చెప్పనక్కర్లేదు కదా. కాబట్టి నీ దేహం మీద, యాజ్ వెల్ యాజ్ ఆ దేహం కంటే బయట ఉండేటువంటి మిగతా విషయాల మీద నువ్వు అనవసరమైనటువంటి ప్రేమను పెంచుకోబోకు, అది నీకు మంచిది కాదు, వైరాగ్యాన్ని గురించే నువ్వు ఆలోచించు అని చెప్పారు. అయం హి దేహినో దేహ ద్రవ్య జ్ఞాన క్రియాత్మక దేహినో వివిధ క్లేశ సంతాపకృత ఉదాహృత. అందువల్ల తస్మాత్ స్వస్థైన మనస విమృశ్య గతిమాత్మన ద్వైతే ధ్రువార్థ విశ్రంభం త్యజ ఉపశమమావిష అని ఇదే మాటని వాచ్యంగా కూడా చెప్పేశారు. తస్మాత్, నేను చెప్పినవన్నీ కారణాలన్నీ ఉన్నాయి, వాటన్నిటినీ జాగ్రత్తగా ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. కాకపోతే స్వస్థైన మనస, మనసును కుదుటపరచుకో. మనసును కుదుటపరుచుకొని మనసులో ఏ పక్షపాతమూ లేకుండా, దీని మీదకి దూకుదామా, దాని మీదకి దూకుదామా, చెప్పిన మాట విందామా, లేదా తోచిన మాట విందామా, అవేమీ ఆలోచించకుండా స్వస్థైన మనస, మనసును కుదుటపరుచుకుని ఆలోచించు. విమర్శ్య, బాగా విమర్శ చేసుకో. విమర్శ చేసుకుని గతిమాత్మనః, ఆత్మ నేను అనుకునేటువంటి నీ యొక్క తీరు ఏంటి, ఎలా ఎలా నడుస్తోంది, ఎప్పుడెప్పుడు ఎలా నడుస్తోంది, చిన్నప్పుడు ఏమనుకున్నావు, ఇప్పుడేమనుకుంటున్నావు, తర్వాత ఏమనుకోబోతావు, లేదా మెలకుగా ఉన్నప్పుడు ఏమనుకుంటావు, కళ్ళలో ఉన్నప్పుడు ఏమనుకుంటావు, తర్వాత ఎలా ఉంటుంది, ఇలాంటి విశేషాలన్నిటినీ ఆలోచించి 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 నిర్ణయం తీసుకో. విమృశ్య గతిమాత్మనః, నీకున్నది ద్వైతే ధ్రువార్థ విశ్రంభ. నువ్వు కాని నీ ఆత్మస్వరూపం కాని రెండవ వస్తువు మీద, ద్వైతే రెండో వస్తువు మీద ధ్రువార్థ విశ్రంభ, ఇది శాశ్వతం, అయం ధ్రువ అర్థ, ఇది శాశ్వతమైనటువంటి విషయం అనేటువంటి విశ్రంభం, విశ్వాసం నీకుంది. నువ్వు కాక మిగతావన్నీ కూడా శాశ్వతాలు అన్నట్లే నువ్వు ఉన్నావు, అన్నట్లే ఉన్నావు. ఆ విశ్రంభాన్ని, ఆ విశ్వాసాన్ని త్యజ, ముందు వదిలిపెట్టు. నువ్వు కాక మిగతా నీ ఆత్మస్వరూపంగా స్వరూపం కాక మిగతా విషయాల మీద నీకున్నటువంటి విశ్వాసాన్ని ముందు వదులు. ఆలోచించి నిర్ణయం తీసుకుని వీటిని వదిలిపెట్టు. ఉపశమం ఆవిష, వైరాగ్యాన్ని పెంచుకో. వైరాగ్యం తప్ప మనిషికి సుఖాన్ని ఇచ్చేది మరొకటి లేదు అని చెప్పారు. తస్మాత్ స్వస్థైన మనస
विमृश्य गतिमात्मनः द्वैते ध्रुवार्थ विश्रम्भं त्यजोपशममाविश అనేటువంటి ఈ శ్లోకంలో హంగిరో మహర్షి గారు ఇంత చక్కగా ఉపదేశంలాగా చేసుకుంటూ ఆ సమయంలో చెప్పవలసినటువంటి మాటల్ని చాలా మెల్లమెల్లగా ఒక్కొక్కటి 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 వదిలిపెడుతూ చక్కగా చెప్పారు. చెప్పిన తర్వాత నారద మహర్షి గారు ఎత్తుకున్నారు. నారద ఉవాచ, ఆయన అసలు హంగిరో మహర్షి గారు చెప్పిన దారిలో కాకుండా ఇంకో దారిలో కొట్టాడు. ఏతాం మంత్రోపనిషదం ప్రతీచ్ఛ ప్రయతోమమ యాన్ ధారయన్ సప్తరాత్రాత్ ద్రష్టా సంకర్షణం ప్రభుం అని చెప్పాడు ఆయన. నారద మహర్షి గారు చిత్రకేతువుతో అంటున్నారు, ఏతాం మంత్రోపనిషదం, నీకు ఒక రహస్యమైన మంత్రాన్ని ఇస్తాను. ఉపనిషత్ అతి రహస్యమైన మంత్రం అది. ఆ మంత్రోపనిషదం అతి రహస్యమైన మంత్రాన్ని నీకు ఇస్తాను. ప్రతీచ్ఛ, నువ్వు తీసుకో, ముందు ఇష్టంగా తీసుకో. ఇష్టంగా తీసుకోవటం ప్రయత, చాలా వినయంగా నియమపూర్వకంగా తీసుకో. మమ నాంతటి వాడు ఇస్తున్నాడు, ఆ గౌరవంతో తీసుకో. తీసుకుని యాం ధారయన్ సప్తరాత్రాత్, 7 రాత్రుల పాటు ఈ మంత్రాన్ని జపించుకో. యాం ధారయన్ సప్తరాత్రాత్, 7 రాత్రులు కనుక ఈ మంత్రాన్ని నువ్వు జపించే మాటైతే ద్రష్టా సంకర్షణం ప్రభుం, నువ్వు సంకర్షణుడు అనే పేరు కలిగినటువంటి ఆ పరమాత్మను చూస్తావు, ద్రష్ట చూడబోతావు. నేను ఒక అపూర్వమైన మంత్రం, అతి రహస్యమైనటువంటి మంత్రం నీకు ఇస్తాను. ఈ మంత్రాన్ని నువ్వు జాగ్రత్తగా వినయంగా జాగ్రత్తగా తీసుకో. తీసుకుని 7 రాత్రుల పాటు జపం చేయి. జపం చేస్తే సంకర్షణుడు నీకు ప్రత్యక్షమవుతాడు, ఆయన్ని నువ్వు చూడగలుగుతావు అని చెప్పాను. ఏతాం మంత్రోపనిషదం ప్రతీచ్ఛ ప్రయతోమమ యాన్ ధారయన్ సప్తరాత్రాత్ ద్రష్టా సంకర్షణం ప్రభుం అని. నారద మహర్షి గారి దెబ్బ వేరే రకంగా ఉంటుంది. ఈ నీ పిల్లవాడిని ఎవరో లాక్కెళ్ళిపోయారు అని నువ్వు అనుకుంటున్నావు కదా, నీ పిల్లవాడిని ఎవరో తీసుకెళ్ళిపోయాడని అనుకుంటున్నావు కదా, ఎవరో కాదు, సంకర్షణ, అందరినీ లాక్కెళ్ళేవాడు ఆయన, ఆయనే తీసుకెళ్ళాడు. ఆయన్ని చూడాలి అంటే ఇలా చూడలేవు, ఈ ప్రశ్నలన్నీ మమ్మల్ని వేసినట్లుగా ఆయన్ని వేయాలి అంటే నువ్వు ఆయన్ని చూసి తీరాలి. చూసి తీరాలి అంటే గనక నువ్వు ఈ మంత్రం తీసుకోవాలి, జపం చేసి ఆయన్ని చూసుకోవాలి అని అన్నాడు. మళ్ళీ మంత్రాన్ని గురించి తానే, యత్పాదమూలం ఉపసృత్య నరేంద్ర పూర్వే శర్వాదయో భ్రమమిమం ద్వితయం విసృజ్య సద్యస్తదీయ మతులానధికం మహిత్వం ప్రాపుర్భవానపి పరం నచిరాదుపైతి అనే తీరులో చక్కగా అందంగా చెప్పాడు. ఈ మంత్రమహిమతో నువ్వు ఆ సంకర్షణుణ్ణి చూస్తావు. సంకర్షణుణ్ణి చూసినట్లయితే ఆయన పాదాలను పట్టుకునే అవకాశం నీకు దొరుకుతుంది. ఆయన పాదాలు అనేటువంటి ఆశ్రయాన్ని పొందేటువంటి అవకాశం దక్కుతుంది నీకు. యత్పాదమూలం ఉపసృత్య, ఆయన యొక్క పాదాలను, ఆయన యొక్క పాదమూలాన్ని కొంతమంది ఇంతకుముందు పొందారు. పూర్వే ప్రాచీనులు చాలామంది పొందారు. నరేంద్ర, ఓ చిత్రకేతు మహారాజా, నీకు కూడా ఆ అవకాశం దొరుకుతుంది. ఆ పూర్వే ఇంతకుముందు పొందిన వాళ్ళు శర్వాదయ, పరమేశ్వరుడు మొదలైనటువంటి వాళ్ళు, వాళ్ళు భ్రమమిమం ద్వితయం విసర్జ్య, ఇదో నీకుంది చూడు ఇప్పుడు భ్రమ, ఇలాంటి భ్రమాలను మొత్తాన్ని వదిలేసుకోగలిగారు. నీకు చాలా భ్రమలున్నాయి, భ్రమలున్నాయని పెద్ద మనిషి చెప్తున్నాడు, అంగిరో మహర్షి గారు చెప్తున్నాడు. నీకున్న భ్రమల్లా ఆయన మాటల ప్రకారమే 2వ వస్తువు ఉంది అనేటువంటి భ్రమ. పరమాత్మ కాక వేరే వస్తువు ఉంది అనేదే నీ భ్రమ. ఈ భ్రమ పోవాలంటే మాత్రం ఆయన మాటలు చాలవు, నా మాటలు చాలవు, ఏం చాలవు, ఆ సంకర్షణుడు యొక్క పాదమూలమే కావాలి నీకు. ఆ సంకర్షణుడు యొక్క పాదమూలాన్ని చేరితే భ్రమమిమం విసృజ్యా, ఈ భ్రమను పోగొట్టుకోగలుగుతావు. ఆ విషయంలో పాపం శర్వాదయ, ఇంతకుముందు వాళ్ళు పూర్వాచార్యులు చాలామంది ఉన్నారు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, నువ్వు కూడా అలా పోగొట్టుకోగలుగుతావు. సద్య, ఆ భ్రమ గనక తొలగిపోతే తదీయ మతులానధికం మహిత్వం, ఆయన యొక్క గొప్పదనాన్ని నువ్వు పొందగలుగుతావు. మహిత్వం, తదీయం మహిత్వం,
ఏ సంకర్షణుడి యొక్క పాదమూలాన్ని ఆశ్రయించి నువ్వు నీ అజ్ఞానాన్ని నీ ద్వితయ భ్రమని పోగొట్టుకున్నావు, ద్వైత భ్రమని పోగొట్టుకున్నావు, ఆయన యొక్క గొప్పదనాన్ని పొందగలుగుతావు. అందులో అతుల అనధికం, ఆయనతో సమానమైనది లేదు, ఆయన కంటే ఎక్కువైనది అస్సలే లేదు అని ఆయన గొప్పదనాన్ని గురించి చెప్పుకుంటాం కదా, అలాంటి మహిత్వాన్ని సద్య వెంటనే పొందగలుగుతావు. ఆ విషయంలో కూడా పూర్వే ప్రాపుహు, ఇంతకు ముందు ఉన్నవాళ్ళు ఆ శర్వాదయ శర్వాదులందరూ ప్రాపుహు అందుకున్నారు, వాళ్ళు అందుకున్నారు, నువ్వు కూడా అందుకోగలుగుతావు. భవానపి పరం నచిరాదుపైతి, నువ్వు కూడా ఆయన యొక్క పాదమూలాన్ని పట్టుకోవటం ద్వారా ఇలాంటి ఫలితాన్ని, పరం ఉత్కృష్టమైన ఫలితాన్ని నచిరాత్ ఉపైతి, ఆలస్యం లేకుండా అందుకోగలుగుతావు. నీ ప్రశ్నలకి సమాధానం అక్కడ దొరుకుతుంది. ప్రశ్నలకి సమాధానం అక్కడ దొరుకుతుంది అంటే అక్కడికి చేరేటువంటి మార్గం నా దగ్గర ఉంది, అది నేను ఇచ్చేటువంటి మంత్రం అని చెప్పా. యత్పాదమూలం ఉపసృత్య నరేంద్ర పూర్వే శర్వాదయో భ్రమమిమం ద్వితయం విసృజ్య సద్యస్తదీయ మతులానధికం హిత్వం ప్రాపుర్భవానపి పరం న చిరాదుపైతి అనేటువంటి ఈ శ్లోకంలో. దీంతో 28 శ్లోకాలు ఉన్నటువంటి ఈ 6వ స్కంధంలోని 15వ అధ్యాయం పూర్తయిపోయింది. ఈ అధ్యాయంలో చిత్రకేతు మహారాజు గారి ఏడుపు విని అంగిరోసుడు లేదా అంగిరాహ అనేటువంటి మహర్షి గారు, నారదుడు వీళ్ళిద్దరూ కిందకి దిగి రావటము, దిగి వచ్చిన వాళ్ళు చిత్రకేతు మహారాజు గారికి కొన్ని మంచి మాటలు చెప్పటము, ఆ మంచి మాటలు విన్న తర్వాత ఆయన కాస్తంత తేరుకోవటము, తేరుకుని మీరెవరు అని అడగటము, మేము అంగిరసుడు లేదా నారదుడు అని మేమిద్దరము అని ఆయన చెప్పటము, చెప్పిన తర్వాత అంగిరో మహర్షి కొన్ని మంచి మాటలు చెప్పటము, నారదు మహర్షి మంత్రోపదేశం చేస్తాను, దీని గనక 7 రాత్రులు జపం చేస్తే నువ్వు సంకర్షణ పాదమూలాన్ని చేరుకుంటావు, అక్కడ నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది, లేదా ప్రశ్నలన్నీ పోయే పరిస్థితి వస్తుంది అనే మాట చెప్పటము అనే అంశాలు ఉన్నాయి. అయితే ఉన్న సందర్భం ఏమిటి? ఆ సందర్భంలో అంగిరో మహర్షి గారు చెప్పినటువంటి మాటలు పర్వాలేదు, బాగానే ఉన్నాయని అనుకున్నా, నారద మహర్షి గారు ఇలా మంత్రోపదేశం చేస్తానటం ఏంటి, దాన్ని 7 రాత్రులు కూర్చుని జపం చేయాలనటం ఏంటి, 7 రాత్రులు కూర్చుని జపం చేసే పరిస్థితిలో ఈ మహారాజు గారు ఉన్నాడా ప్రస్తుతం, అసలు ఆయనకున్న కష్టం ఏమిటి, ఆయనకున్న భ్రమ ఏమిటి, ఆయనకున్న వ్యామోహం ఏమిటి, ఈయన మాట్లాడుతున్న మాట ఏమిటి అని రకరకాల సందేహాలు రావాలి, రకరకాల ప్రశ్నలు ఉత్పన్నం కావాలి. వాటన్నిటికీ సమాధానాన్ని పైన ఎలాగో చెప్పబోతున్నారు, వాటిని మనం జాగ్రత్తగా పైన వచ్చేటువంటి గ్రంథంలో జాగ్రత్తగా చూసుకుందాం. మనం అనుకున్న దానికంటే కూడా ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలను పైన చెప్పబోతున్నారు, వాటిని జాగ్రత్తగా చూసుకుందాం. ఇప్పటికైతే 2 ప్రధానమైన విషయాలు ఈరోజు మనకు తెలిసినాయి. ఒకటి, ఎంత ఆలోచించినా సరే సాంసారికమైనటువంటి విషయాలు శోక మోహ భయార్థిదాహ అనే విషయంలో డౌట్ లేదు, అవి శాశ్వతాలు అవునా కాదా అనే విచారణ పక్కన పెట్టేద్దాం, అవి ఉన్నంతసేపు స్థిరంగా ఉంటాయా లేవా అనే సంగతి కూడా పక్కన పెట్టేద్దాము, కానీ శోక మోహ భయార్థిదాహ అనే విషయంలో ఎవరికి ఏ సందేహమూ లేదు. ఒకవేళ సందేహం ఉంటే చేయవలసిందల్లా కాస్తంత ఆలోచన, ఆలోచన చేస్తే అది తేలిపోతుంది. కాబట్టి ఉపశమం, అంగిరో మహర్షి గారి మాటల్లో ఉండేటువంటి ఉపశమం చాలా విలువైనది అనేది మొదటి మాట. ఈ విషయంలో ఏమైనా ప్రశ్నలు ఉండే మాట అయితే, ప్రశ్నల మీద ప్రశ్నలు కనుక వస్తూనే ఉండే మాట అయితే, ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పేటువంటి స్థలం ఒకటి ఉంది, ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పకుండానే తీరేటువంటి సందర్భం ఒకటి ఉంది, దానికోసం ప్రయత్నం చేసుకోవటం అనేది 2వ మాట. నారద మహర్షి గారు చెప్పిన మంత్రోపనిషత్తు దాకా అక్కర్లేదు, ఆ సంకర్షణ పాదమూలం అనేది చేరితే ప్రశ్నలన్నిటికీ సమాధానం అనేది దొరుకుతుంది అనేది 2వ మాట. ఈ 2 మాటల్ని మనం జాగ్రత్తగా చూసుకుందాం, ఈ 2టికి ఉండేటువంటి సంబంధాన్ని ఒకసారి గమనించుకుందాం. గమనించుకుని ప్రశ్నలుంటే తీర్చుకోవటానికి చేరే చోటు ఏమిటి, ప్రశ్నలు లేకపోతే మనకు ఆలోచన సాగే మాట అయితే మన చుట్టూ ఉండేటువంటి సాంసారికమైన విషయాలను మనం నిర్ణయించుకోవలసిన విధానం ఏమిటి అనే విషయంలో ఆలోచన చేసుకుందాం. అలాంటి ఆలోచన మనకు సక్రమంగా సాగి మనం ఆ సంకర్షణ పాదమూలానికి
పని సరిగా చేరాలి అని ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసయైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఈరోజు ఉన్నటువంటి వేరే కార్యక్రమం తాలూకు ఒత్తిడి వలన కార్యక్రమాన్ని తొందరగా పూర్తి చేసుకోవటం కోసం పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం 6వ స్కంధం 15వ అధ్యాయంలో 20వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుంటున్నాం. శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే పంచదశోధ్యాయః తదైవతే పరం జ్ఞానం దదామి గృహమాగతః జ్ఞాత్వాన్యాభినివేశంతే పుత్రమేవ దదావహం అధునా పుత్రిణాం తాపో భవతైవానుభూయతే ఏవం దారా గృహారాయో వివిధైశ్వర్యసంపదః శబ్దాదయశ్చ విషయాః చలారాజ్యవిభూతయః మహీరాజ్యం బలం కోశో భృత్యామాత్యసుహృజ్జనాః సర్వేపి శూరసేనే మే శోకమోహభయార్తిదాః గంధర్వనగర ప్రఖ్యాః స్వప్నమాయా మనోరథాః దృశ్యమానా వినార్థేన నదృశ్యంతే మనోభవాః కర్మభిర్ధ్యాయతో నానా కర్మాణి మనసో భవన్ అయం హి దేహినో దేహో ద్రవ్యజ్ఞానక్రియాత్మకః దేహినో వివిధ క్లేశ సంతాపకృదుదాహృతః తస్మాత్ స్వస్థేన మనసా విమృశ్య గతిమాత్మనః ద్వైతే ధ్రువార్థ విశ్రంభం త్యజోపశమమావిశ నారద ఉవాచ ఏతాం మంత్రోపనిషదం ప్రతీచ్ఛప్రయతో మమ యాం ధారయన్ సప్తరాత్రాత్ ద్రష్టా సంకర్షణం ప్రభుం యత్పాదమూలముపసృత్య నరేంద్రపూర్వే శర్వాదయో భ్రమమిమం ద్వితయం విసృజ్య సద్యస్తదీయమతులానధికం మహిత్వం ప్రాపుర్భవానపి పరం నచిరాదుపైతి ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే పంచదశోధ్యాయః. భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసుకున్నాం. ఇప్పుడందరం కూడా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం
मात्राहीनं च यद् भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोस्तुते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ॐ